మీరు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇంటికొక ఉద్యోగం అని చెప్పలేదా? మీరు ఒక్కసారి ఆ వీడియోలన్నీ తిరిగేసుకొని చూడండి, మీ ఫామ్ హౌస్లో కూర్చొని చూడండి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డని అడగండి, రండి లైబ్రరీకి రండి, అడగండి, నేను ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అడిగిన చెప్పిన బిడ్డ అని అడగండి. ఇక్కడ వచ్చి ఎవరన్నా మీరు అనలేదు సార్ మీరు మేమే తప్పు తిన్నాం అని అంటే అప్పుడు మాది బాధ్యత ఉంటుంది. అంతేగాని నువ్వు ఇంటికొక ఉద్యోగం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికొక ఉద్యోగం ఇస్తానా అని చెప్తావు? ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరికోసం ఎక్కినావు కేసీఆర్? నువ్వు రాష్ట్రం అసలుకి ఎవరికోసం వచ్చింది? నీకు నీ కుటుంబం కోసం వచ్చిందా? కాదు కదా. రాష్ట్రం ఎలా ఏర్పడింది? 1200 మంది అమరవీరులు చనిపోతే కదా రాష్ట్రం ఏర్పడింది. అమరవీరులు చనిపోయింది దేనికోసం? ఉద్యోగాల కోసం కదా. నీ యొక్క కుటుంబం కోసం? నీ బిడ్డ ఎంపీ కావాలా, నీ కొడుకు మినిస్టర్లు కావాలా? ఈ మధ్య ఒక ఆయన మనవడు ఆయన తిరుగుతున్నాడు, ఆయనకు ఒక క్యాన్వాయ్ ఏం మనవడు వేసే టీషర్ట్ 50,000 రూపాయలంట. మేము వేసే టీషర్ట్లు కానీ సొక్కాలు కానీ 50 రూపాయలు లేవు. మీ మనవాళ్ళకు 50,000 కావాలి, మాకేమో 50 రూపాయలు. ఒక 10,000 రూపాయలు జాబులు ఇవ్వమంటే ఇవ్వవు. ఎవరికోసం ఇది? మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది మాకోసం, మా బతుకులు బాగుపడుతున్నాయని చేసినావు. నువ్వు ఇంకో మాట అన్నావు, 85,000 ఉద్యోగాలు భర్తీ చేసినావు అన్నావు. నువ్వు ఎక్కడికొస్తావు రా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావు రా, మాట్లాడదాం. ఇక్కడ అందరు నిరుద్యోగులు అందరూ ఉన్నారు, 1000 మంది 2000 మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారు. మా చర్చ పెడదాం, ఎక్కడికొస్తావు? టీఎస్పీఎస్ఏ చైర్మన్ రామను 35,000 ఉద్యోగాల కంటే ఎక్కువ భర్తీ చేయాలి నువ్వు. గ్రూప్ 1 భర్తీ చేసినా చెప్పు, జేఏల్ భర్తీ చేసినా 2008 నుంచి జేఏల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. 2008 అంటే 12 సంవత్సరాలు దాదాపు. ఎవరికోసం ఇది? తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఎవరు కావాలా? బంగారు తెలంగాణ మాకు బతుకు తెలంగాణ కావాలా? మాకు ఉద్యోగాలు కావాలా? ఉపాధి తెలంగాణ కావాలా? అంతేగాని నీ బంగారు కుటుంబం కోసం కాదు మేము ఉద్యమం చేసింది. లాఠీ ఛార్జీతో దెబ్బలు తినది, రబ్బర్ బుల్లెట్ల గాయాలైంది మాకు. మీకోసం కాదు ఉద్యమం చేసింది. యావత్ తెలంగాణ ఉద్యమ ప్రజలందరూ పాల్గొన్నది నీ కుటుంబం కోసం కాదు. ఒకటే చెప్తున్నాం కేసీఆర్, మీరు నిరుద్యోగులను ఆదుకోమని చెప్తున్నాం. మేము పెద్దగా మేము రాజకీయ నాయకులు అవుతాం కాదు, మాకు ఉద్యోగాలు కావాలి మొదట. అంతేగాని నువ్వు ఉద్యోగాలు భర్తీ చేయవు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అంటే అదేంది? నువ్వు చెప్పే మాట ఏంది? ఎంతమంది నిరుద్యోగులు అన్యాయం అయిపోతారు? ఆ మాట చెప్పొద్దు. నువ్వు మళ్ళీ నువ్వు తప్పైందని చెప్పి నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఉన్నాయి, 2 లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తా, మీరు చదువుకోండి అని చెప్పండి. ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయండి. అంతేగాని ఫస్ట్ ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేయండి. నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగ భృతి ఎందుకు మాకు అసలుకి అవసరం? మేము ఫస్ట్ నువ్వు ఉద్యోగాలు, రైతు బంధు అవసరం, పెన్షన్ అవసరం, మే కళ్యాణ లక్ష్యం అవసరం. మాకు ఉద్యోగాలు ఇస్తే మేమే పెళ్ళిళ్ళు చేసుకుంటాం మా చెల్లెళ్ళకి అన్న అక్కలకి. అంతేగాని నువ్వు కళ్యాణ లక్ష్యం ఇవ్వాలన్నా 1 లక్ష రూపాయలు? 1 లక్ష రూపాయలకి ఎవరు చేసుకుంటారు ఇక్కడ? ఎవరు చేసుకునేది లేదు ఇక్కడ. నువ్వు మాకు ఉద్యోగం 10 లక్షలు ఇచ్చి మేమే పెళ్ళిళ్ళు చేస్తాం మా చెల్లెళ్ళకి మా అక్కలకి. అంతేగాని నువ్వు కళ్యాణ లక్ష్యం ఇస్తా అంటావు, పెన్షన్ ఇస్తావు, పెన్షన్ ఎవరు కాలం మేము ఇచ్చుకోలేము. 5,000 ఇచ్చుకుంటాం తండ్రి బిడ్డ మా తండ్రులకి, మా తాతలకి. అంతేగాని నువ్వు పెన్షన్ ఇస్తున్నావు అంటే ఎవరి కోసం అంటే నీ ఎన్నికల కోసం విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఉద్యోగాలన్నీ రిలీజ్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను.